అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా, నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయసు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తా ఉన్నాము రీసెంట్ టైమ్స్ లో బాగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు,
మనకు స్పష్టంగా ఒకటే అర్థమవుతా ఉంది. మొన్న తను అన్న మాటలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, నిన్న కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు మాటలు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, టీడీపీ పార్టీకి కావచ్చు, వాళ్ళ ఉనికిని పూర్తిగా కూడా ప్రజల్లో కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కోల్పోయారనేది మొన్న 2019 ఎలక్షన్లో 23 సీట్లకు అంకితం చేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని మూలకు కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంక ఆ మాత్రం కూడా లేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొలువైనారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలైనైతే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక భరోసాతో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల వల్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జనము పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఆయన పేరు కానీ లేకపోతే ఆయన పాలన కానీ ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే ఆయన చేసిన మోసపు పాలన, దుర్మార్గపు పాలన వాళ్ళు చూశారు, ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజల్లో ఉనికి కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదంతా చూస్తున్న మనకి ఎట్లా అనిపిస్తుంది, కర్మరాబాబు మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఇవన్నీ మనం వినాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఆయన మెంటల్ స్టెబిలిటీని కోల్పోయి మాట్లాడుతున్నటువంటి వైనం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజల్లో ఉనికిని కోల్పోయి ఆయనకే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నటువంటి విషయాలు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా జగనన్న పాలనకు మద్దతుగా ఉన్నారు. అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇక మనం ఎన్ని మాట్లాడుకున్నా దాంట్లో భాగమే అది. ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు రానున్న ఎలక్షన్లో నన్ను గెలిపించకపోతే ఇక మేము మా పరిస్థితి బాగాలేదా ఆయన్నే చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ ఆలోచించడు. అధికారంలో లేడు, సంక్షేమ పథకాల గురించి ఏదో చేస్తానని చెప్పటము చంద్రబాబు నాయుడు గారికి వెన్నెటో పెట్టినటువంటి విద్యలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఈరోజు మళ్ళీ అధికారం లేనప్పుడు మాయమాటలు చెప్తే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు.